హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి తెలుసుకుందాం చాలామందికి ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితుల వల్ల బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేకపోతున్నారు కాబట్టి అలాంటి వారికి ఇంట్లో ఉండి చేసే ఉద్యోగాలు చాలా అవసరం అలా ఉద్యోగాలు చేయడానికి ప్రతి ఒక్కరు అర్హులే అనగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు కానీ లేదంటే ఇంట్లో కాలక్షేపం అవగా ఖాళీగా ఉంటున్న పెద్దవాళ్ళు కానీ ఇలా ఎవరైనా ఈ జాబ్ చేసుకోవచ్చు ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక వీడియోని ఇంకా లైక్ చేసి ఉండకపోతే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇక్కడ చూసినట్లయితే మీరు ప్యాక్ చేయాల్సిన వస్తువులు వచ్చేసి పెన్సిల్స్ అండి అవును మీరు ప్యాక్ వర్క్ చేయాల్సింది కేవలం పెన్సిల్స్ మాత్రమే దీన్ని మీరు చేయాల్సిందల్లా మీరు ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వారు మీకు ఇచ్చిన మెటీరియల్ని తీసుకుని వాటిని వారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ప్యాక్ చేయడం మాత్రమే ఇలా ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ అనగా పెన్సిల్స్ కానీ లేదంటే కార్డ్ బాక్స్ కానీ ఇలా వాటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన అంత మెటీరియల్ మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు కేవలం వారు ఎలా చెప్పారో అలా వాటిని ప్యాక్ చేయడం మాత్రమే ఈ విధంగా మీరు రోజుకు వారు ఎంత టార్గెట్ ఇచ్చారో అంత పూర్తి చేస్తే సరిపోతుంది ఇలా రోజు మీకు వారు ఒక టార్గెట్ అనేది ఇస్తారు అలాగే రోజు ఉదయం తొమ్మిది గంటలకు వారే మీ ఇంటికి మెటీరియల్ అనేది తీసుకొచ్చి ఇస్తారు అలాగే సాయంత్రం ఐదు గంటలకు మీరు ప్యాక్ చేసిన వాటిని తీసుకెళ్తారు ఇలా రోజు మీరు చేసిన దానిని బట్టి మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం ముందు చెప్పుకున్నంతే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు ఒక్కరే చేయాలన్న రూల్ కూడా ఏమీ ఉండదు కాబట్టి చాలా ఈజీగా మీరు వీటిని ప్యాక్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అలాగే ఈ వీడియోలో మనం మరొక జాబ్ గురించి తెలుసుకుందాం అదే బ్యాంక్ జాబ్ కోరుకునే వారికి గుడ్ న్యూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ క్లర్క్ పదకొండు నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై క్లర్క్ పోస్టులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అప్లై చేయడానికి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి చివరి తేదీ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ఓ అధికారిక వెబ్సైటులో తెలుసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ యూకో బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్ మొత్తం ఖాళీలు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తెలంగాణ రెండు వందల అరవై మూడు ఆంధ్రప్రదేశ్ రెండు వందల అరవై మూడు ఇలా అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు పోస్టులు పడ్డాయి నోటిఫికేషన్ విడుదల రెండు వేల ఇరవై ఒకటి జూలై పదమూడు దరఖాస్తు ప్రారంభం రెండు వేల ఇరవై ఒకటి జూలై పదమూడు దరఖాస్తు చివరి తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఒకటి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదహారు నుంచి ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ కాల్స్ అండ్ లెటర్స్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నాలుగు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ అక్టోబర్ మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మెయిన్ ఆన్లైన్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి ప్రొవిజనల్ అలాట్మెంట్ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ విద్యార్హతలు ప్రభుత్వ గుర్తింపొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి రత రిపీట్ ఇతర అర్హతలు కంప్యూటర్ సిస్టమ్ ఆపరేట్ చేసే పరి నైపుణ్యం ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్లో సర్టిఫికేట్ డిప్లొమా డిగ్రీ ఉండాలి వయస్సు అనేది ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏడు అభ్యర్థులు పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై రెండు నుంచి రెండు వేల ఒకటి జూలై ఒకటి మధ్య జన్మించిన వారే ఉండాలి